ప్రమాణంగా ఉంది. పాత దాని మీద బాగున్నట్టుగా అనిపించింది, బాగుందని అనుకుంటున్నా. గత సంవత్సరము వాగ్ ఎలక్షన్ ఎన్నికలలో చెప్పిన మేనిఫెస్టోని అమలు చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. ఈయనేమో తొందరగా చేసినట్టుగా అనిపించింది నాకు, నిర్ణయాలు తొందరగా తీసుకుంటున్నట్టు అనిపించింది. అమ్మ ఒడి పథకం బ్రహ్మాండమైన పథకం అది. మరి నాకు తెలిసి గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూలు రెండింటికి కనుక ఉంటే గవర్నమెంట్ స్కూల్కి వర్తిస్తే మంచిది, గవర్నమెంట్ స్కూల్కే ఇవ్వాలని అంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ యాజర్ విషయంలో వెనకబడిపోయి ఉన్నాయి కాబట్టి. ఏపీ చాలా బాగా డెవలప్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. ఎలాగంటే వీళ్ళు మంత్రివర్గంలో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళు మాట్లాడే విధానము, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు బాగున్నట్టుగా అనిపించింది. తండ్రి గారి రోజులు వేరు, ఇప్పుడు టెక్నికల్గా కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ చేసే అవకాశం ఇప్పుడు ఈ టైంలో గవర్నమెంట్లో రావచ్చు. దాని గురించి ఒకసారి ఆలోచించాలి. కాకపోతే ఆయన చెప్పింది ఒక పద్ధతి బాగుంది. ఏమున్నాడంటే మనమే కరెక్ట్గా లేకుండా ప్రజల్ని కరెక్ట్గా ఉండమంటాం కరెక్ట్ కాదు కదా అన్నాడు ఆయన. ఆ విషయం బాగుంది. గవర్నమెంట్కి మనీ లాస్ అయినా కూడా ఇప్పుడు ఈ బ్రాందీ విస్కీ ఇవన్నీ ఉన్నాయి, వాటి వలన గవర్నమెంట్గా తీసేస్తే గవర్నమెంట్కి ట్యాక్సులు పోతాయి, కానీ కుటుంబాలు బాగుపడతాయి, మనుషుల ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి డబ్బు లాస్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనము మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన ఇదే పని మీద ఉండడు. కాకపోతే ఏంటంటే మనం ఈ పద్ధతిలో ఉండాలని ఒక సంకేతం ఇచ్చాడు అంతే. అంతేగాని ఆయన మిగతా పనులన్నీ మానేసి పడగొట్టడం కార్యక్రమాల్లో ఉండడు. చంద్రబాబు నాయుడు మీద కక్షతో రాజకీయ నాయకుడు ఎవరో తెలిసి ఎదురుకుండా చేయరు. కక్షలు వెనక నుంచే చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు కానీ, లేకపోతే వెనక నుంచి చేస్తారు కానీ ఇట్లా ఎదురుకుండా కక్ష అది ఎదురుకుండా చూపించుకోరు. ముందు కాదు ఇది ఒక విధానం, ఒక పద్ధతిలో వెళ్తున్నారనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.